ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిది అంటే మంగళవారం ఈ రోజు ఉన్న ముఖ్య అంశాలు ఏంటో తెలుసుకుందాము వాటిలో మొదటిది నిజానికి ఇది శాడ్ న్యూస్ అని చెప్పాలి లక్నౌ నుండి జమునా వెళ్తున్న జమునాలి ఎక్స్ప్రెస్ బస్ కి యాక్సిడెంట్ అవటం వల్ల ఇరవై తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ముప్పై మంది వరకు కూడా గాయాలతో బాధపడుతున్నారు వాళ్ళ అందరినీ కూడా దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి తీవ్రంగా గాయాలు అయినటువంటి వాళ్ళకి ఆపరేషన్లు కావాలి అంటే ఫ్రీగా ఆపరేషన్స్ చేయిస్తున్నారు చిన్న చిన్న గాయాలు అయినా అతి తక్కువ మంది వరకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయిస్తున్నారు ఇక తరువాత న్యూస్ ఇది కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి క్రికెటర్స్ అందరికీ కూడా ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అవుతుంది తరువాతి సెమీఫైనల్స్ ఇండియాకి న్యూజిలాండ్ కి మధ్యన మనకి సెమీఫైనల్స్ రాబోతున్న సంగతి తెలిసిందే ఇది మాంచెస్టర్ లో జరగబోతుంది అయితే వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది ఏమిటంటే రానున్న రెండు రోజుల్లో అంటే ఎప్పుడైతే సెమీఫైనల్స్ షెడ్యూల్ ఉందో అప్పుడు కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయట ఒకవేళ ఈ భారీ వర్షాలతో మ్యాచ్ కనుక పోస్ట్ పోన్ అయితే మన ఇండియాకి ఉన్న రన్ రేట్ ప్రకారం డైరెక్ట్ గా ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి సో వాతావరణం బట్టే మన మ్యాచ్ ఫైనల్ కి వెళ్తుందా లేదా సెమీఫైనల్స్ ఆడాల్సి వస్తుందో చూడాలి ఇక తరువాత ఇంపార్టెంట్ న్యూస్ ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన న్యూస్ అది ఏమిటంటే రానున్న కాలంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఇండియాని పూర్తి డిజిటలైజేషన్ చేయడానికి మరియు ఇండియాని డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ స్టేట్కి తీసుకురావడానికి గాను మన ఇండియన్ గవర్నమెంట్ ఒక భారీ స్టెప్ ని తీసుకోబోతుంది అదే రైల్వే డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రైవేటలైజేషన్ చేయాలనుకుంటుందంట అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇకపైన సెంట్రల్ గవర్నమెంట్ గా కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేతిలోకి వెళ్ళబోతుంది కానీ ఇది ఇప్పుడప్పుడే కాదు ఇలాంటి బిగ్ స్టెప్ తీసుకోవడానికి మాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది కానీ ఈ ప్రైవేటలైజేషన్ అనే ఆలోచన అయితే ఇప్పుడు ఇప్పుడే బయటికి వస్తుంది ఇక తరువాతి న్యూస్ వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ నుండి మన ఇండియన్ వెదర్ ఫోర్కాస్టింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి వచ్చిన న్యూస్ ఏమిటంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఈ వారం మొత్తంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అంటండి ముందుగా ముంబైలో మనకి ఎక్కువగా వర్షాలు పడి లోతత్తు ప్రాంతాలు అన్నీ కూడా మునిగి ఆ నీరు అంతా గోదావరి జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న రెండు రోజుల్లో ఒక మోస్తరు వర్షం మరియు సెంటీమీటర్లు నమోదు చేసే వర్షం పడే అవకాశాలు ఉన్నాయట అయితే మరికొన్ని రాష్ట్రాల్లో అస్సలు వర్షాలు పడే అవకాశాలే లేకపోగా వాళ్ళకి రాష్ట్రాల్లో నీటి కొరత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలియచేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి